ప్రభువుకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనల గ్రంథము 46:1 మనము కష్టాల పాలైనప్పుడు నిరాశ చెందటం సులభం, కానీ అది నీ ప్రయోజనం కోసం పనిచేయకపోతే దేవుడు దానిని అనుమతించరు. అందుకే జీవితంలో నేను ఎంతో కష్టపడ్డానని ఫిర్యాదు చేయటం లేక నిరుత్సాహపడటం మానుకొని వాటికి మించిన పెద్ద గమ్యము నాకు ముందుకు ఉన్నదని దేవుణ్ణి స్తుతించు. సగటు ప్రజలకు సగటు సమస్యలు ఉంటాయి. సాధారణంగా ప్రజలకు సాధారణ సవాళ్ళు ఉంటాయి. నువ్వు సగటు వాడివి కాదు, నీవు సర్వోన్నతుడైన దేవుని బిడ్డవి. సృష్టికర్త అయిన దేవుడు తన జీవమునే నీలో ఊపిరిగా పోశారు, తన అనుగ్రహంతో నీకు అభిషేకించారు. నీవు సామాన్యుడవు కాదు, అసాధారణమైన వాడివి. కనుక నీవు అసాధారణమైన సవాళ్లను ఎదుర్కొంటే ఆశ్చర్యపోకు. అతడు నీకు ఏమి చేశాడో లేక చేస్తున్నాడో దేవునికి తెలుసు. నీకు ఆ ఇబ్బంది నచ్చకపోవచ్చు, అది న్యాయంగా ఉండకపోవచ్చు, మరియు అందువలన నీవు అసౌకర్యానికి గురి అయ్యావు. కానీ ఆ ఇబ్బంది ఇప్పుడు నిన్ను వేరే పరిధికి మార్చేలా చేస్తుంది. విశ్వాసంతో ఉండు, ప్రార్థిస్తూ ఉండు, ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతలు తెలుపు. ఆపై ఆ ఇబ్బందులు నిన్ను నూతన పరిధికి, నీ విధి యొక్క తదుపరి స్థాయికి తీసుకువెళ్ళినట్లు ఆయన నిన్ను నడిపిస్తారు. నీకు అనుభవాలు లేకుండా ఈ దినము నీవు ఇక్కడ ఉండేవాడివి కాదు, అవి నిన్ను సిద్ధం చేస్తున్నాయి. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నీవు నాలో జీవం పోసిన సర్వోన్నతుడైన దేవుడవని మీకు వందనములు. నా మార్గంలో వచ్చే ఇబ్బందులు నన్ను నా విధి యొక్క తదుపరి స్థాయికి తీసుకువెళ్తున్నందుకు మీకు వందనములు. మీరు నన్ను ఒక పెద్ద గమ్యం సిద్ధం చేస్తున్నారని నేను నమ్ముతూ నన్ను బలపరచమని యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.